ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మంతని గౌతమేశ్వర సన్నిధిలో గోదావరి నదిలో చేపల రొయ్య పిల్లలను వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాల సూచనలో భాగంగా ఫిషరీస్ అధికారులు మరియు ఎనిమల్ హస్బెండరీ అధికారులు చాలా సంతోషం దాదాపు 5 6 సంవత్సరాలుగా ఆరో విడత చేపల చేప పిల్లల మరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఒకప్పుడు చేప పిల్లల గురించి ఎంత కష్టపడేదో గొర్రెల యూనిట్ల కోసం ఎంత కష్టపడేదో మనమందరం కూడా చూసిన వాళ్ళము ఇవాల ప్రభుత్వమే ఉచితంగా 100కు 100 శాతం వీటిని ఇవ్వడానికి గల కారణం ఈ సంపద ద్వారా అటు మత్స్యకారులు అటు గొల్ల కుర్మలు వీళ్ళ సంపద పెరిగి ఈ రాష్ట్ర ప్రోగ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇంత పెద్ద గోదావరిలో ఇన్ని లక్షల కోట్ల చేపలేస్తున్నాం ఎవరో ఒకరో అమ్ముకోవడం కాదు వ్యాన్లల్లో ఎట్లయితే వస్తున్నాయో లారీలల్లో చేపలు ఏ విధంగా ఇక్కడ అధికారులను మన సంఘ నాయకులు పనిచేసినప్పుడే ఇది నిజమైన ముఖ్యమంత్రి గారి కోరిక నెరవేరినట్టుగా అవుతుందని